ఐపీఎల్ 2023 సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతుంటే గాయల బెడద అన్ని టీమ్స్ ను కూడా ఇబ్బంది పెడుతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కు ఇప్పటికే ఒక షాక్ అయితే తగిలింది. కివీస్ ఆల్రౌండర్ అయిన కైల్ జెమిసన్ గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ కు దూరం అవగా మరొక షాక్ అయితే ఆందోళన కలిగిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ ను. అదేంటంటే గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ లో అంచనాలకు మించి రాణించిన యువ ఆటగాడైన ముఖేష్ చౌదరి ఐపీఎల్ 2023 సీజన్ ఆడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇదే విషయం పైన చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ అయిన కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ఏమన్నాడంటే, మేము ముఖేష్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ మాకు పెద్దగా అయితే ఆశ లేదు. గత ఏడాది మా బౌలింగ్ యూనిట్లో అతను ప్రధాన వనరుగా ఉన్నాడు, కానీ అతన్ని ఈసారి మేము మిస్ అవ్వబోతున్నామంటూ కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్ 2023 సీజన్ ఆడడం అనుమానంగా మారింది. ఇక గత ఏడాది ఐపీఎల్ 2022 సీజన్లో చూసినట్టయితే 13 మ్యాచ్లు ఆడిన ముఖేష్ చౌదరి 16 వికెట్లతో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.